హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రవ్వ బర్ఫీ. ఏదైనా పండగలకు కానీ అకేషన్స్కి కానీ లేకపోతే స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా డెలీషియస్గా ఈ రవ్వ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూసేద్దాం, రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక 20 జీడిపప్పును తీసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వీటిని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకొని, చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మరొక ప్లేట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా గ్రీస్ చేసి ఈ ప్లేట్ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉపయోగించిన ప్యాన్ని మరలా స్టవ్ మీద పెట్టి దానిలోనికి 1 పావు కప్పు నెయ్యిని తీసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. మనం తీసుకున్న బొంబాయి రవ్వ 1 కప్పుకి 1 పావు కప్పు నెయ్యి సరిపోతుందండి. దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వను బాగా వేయించినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనిలోనికి ముందుగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పౌడర్ను కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు దీన్ని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం వేయించుకున్న తర్వాత దీనిలోనికి 2 కొబ్బరి పొడి 2 స్పూన్లు తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ పచ్చి కొబ్బరి కానీ తీసుకోవాలనుకుంటే, మనం రవ్వను ఎప్పుడు యాడ్ చేసామో అప్పుడే పచ్చి కొబ్బరిని కూడా తీసుకొని రవ్వతో పాటు వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా 1-2 మినిట్స్ వేగిన తర్వాత దీనిలోనికి 1.5 కప్పు పాలను తీసుకోవాలి. ముందు 1 కప్పు పాలను తీసుకొని బాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. మనకి పాలను పోయగానే బాగా చిక్కబడుతుందండి. చూడండి, ఈ విధంగా చిక్కబడుతుంది. దీన్ని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిగిలిన పాలు కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. 1 హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అని అనుకుంటే వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. సగం వాటర్ సగం పాలను కలిపి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/4 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. ఈ షుగర్ కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. 1/4 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మరి కాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇది పొడి పొడిగా కనపడుతుంది కదా. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది చూడండి, కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇంకాస్త షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి. ఇది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని ఇది కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మనకి ముందు కంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంది కదా. దీన్ని 1-2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చూడండి, ఇలా పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువసేపు కానీ ఉడికించాము అంటే మనకి రవ్వ అనేది డ్రై అయిపోతుంది, అంటే పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యిని వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోనికి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మొత్తం. మీరు కావాలి అనుకుంటే ఏదైనా బౌల్లో కూడా తీసుకోవచ్చు. ఇలా స్పాచ్యులాతో కానీ ఏదైనా గరిటెతో ఫ్లాట్గా ఉండేదాంతో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని మీద మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని చల్లుకోవచ్చండి. ఇక్కడ నేను కొంచెం పిస్తాన్ని బాదం పప్పుని పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను. వీటిని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా స్పాచ్యులాతోటి ప్రెస్ చేసుకోండి. అలా ప్రెస్ చేయడం వల్ల మనకి రవ్వలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసే ముందు చాకు కొంచెం నెయ్యి రాసి కట్ చేసుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది చాకుకి అంటుకోకుండా ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో మీరు వీటిని కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే డైమండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. మనకి ఈ స్వీట్ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. 15 నిమిషాల్లోనే దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే పండగలకు కానీ, స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా కనుక చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఇలా రకరకాలుగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఎడ్జ్లో ఉన్న 1 పీస్ని కనుక జాగ్రత్తగా తీసామంటే రిమైనింగ్ పీసెస్ అన్నీ మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కనుక రవ్వని ఎక్కువసేపు ఉడికించారు అంటే పొడిబారి
మారిపోతుంది, లోపల ఇలా సాఫ్ట్గా ఉండదు. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.